कदरी प्राप्त में उबड़े वग्बोड़ आस्तु वाट आदाय तद्वारा मुस्लिम अभिवृद्धि दीनमीद ने युवत दृष्टि सारी मनवी इनको ఈ వక్పడాసులకు సంబంధించి మరి పట్టణ చరిత్ర గురించి తెలిసిన వాళ్ళు మాలాంటి వాళ్ళు వెళ్ళిపోతే మీకు చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి నేనేం చెప్తానంటే ముస్లింలు అంటే పంజర్ షాపులు సైకిల్ షాపులు పాత టైర్లు అమ్ముకోవడము వర్క్ షాపులు పని చేయడము తోపుడు బండ్లు కూరగాయలు పండ్లు ఫలాలు పావులు బీడీ బంకులు టీ హోటళ్లు ఇది మన సామాజిక వర్గం యొక్క ఆర్థిక పరిస్థితి మరి దీన్ని అధిగమించాలి అధిగమించడట్లన్నవన్నీ ఇవాల మన పరిస్థితి ఏంటంటే మన సామాజిక వర్గంలో ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు చేయాలన్నా బిడ్డలకు కాన్పు చేపించాలన్నా రోగాలు వస్తే వైద్యం చేపించాలన్నా ఇల్లు ఒళ్ళు అమ్ముకున్నా కానీ సమస్య పరిష్కారం కాని పరిస్థితి దీనికి మన ఏంటంటే చిత్తూరు జిల్లా మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి షాజహాన్ గారు నాకు తెలిసి మదనపల్లిలో నాకు తెలిసి మొట్టమొదటి ముస్లిం ఎమ్మెల్యే అనుకుంటా ఆయన టిప్పు సుల్తాన్ షహీద్ రామ్దులాల్ గారికి సంబంధించిన 50 ఎకరాల ఒక్కొడ భూమిని కబ్జాదారుల కబందాస్తాల నుంచి విడిపించి 200 షాపింగ్ రూములు కట్టారు मरी 250 షాపింగ్ రూములకు ఎస్టిమేషన్ తయారు చేస్తున్నారు కొత్తగా ఏడాని వీటి పాటు రెండు షాది మహల్లు ఇవి కాక కేజీ నుండి పీజీ వరకు ఎడ్యుకేషన్ ఒక కమ్యూనిటీ హాస్పిటల్ ఈ కమ్యూనిటీ హాస్పిటల్ కూడా ఏంటంటే సహజమైన కాన్పుకు 3000 రూపాయలు సిజరీన్ ఆపరేషన్కు 4000 రూపాయలు ఫీజు పెట్టి కులమతాలతో నిమిత్తం లేకుండా ఏ పేదవాడైనా సరే ఏ ఎవరైనా సరే వచ్చేసి ఆ హాస్పిటల్లో వైద్య సేవలు పొందొచ్చని ఒక గొప్ప ఆశయంతో మంచి ఆలోచనతో వాళ్ళు అక్కడ ఈ యొక్క ప్లాన్ చేసి ముస్లిం సమాజంలోని అందరినీ కూడా చైతన్యపరిచి ఆ దిశగా అభివృద్ధి చేపట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ మదనపల్లి పోయిన పెద్ద చాలామంది చూస్తుంటారు ఊరికి అనుకునే ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఇట్లా ఉత్తరం దిశకు వస్తే దిగువకు వస్తే మన కదిరికల్లా రెండు పక్కల రోడ్డు హైవేకి రెండు పక్కల కూడా పెద్ద పెద్ద షాపింగ్ రూమ్లు ఉన్నాయి 200 రూములు ఉన్నాయి మన కదిరిలో ఇద్దరు మంత్రులైనారు ముస్లింలో ఇద్దరు ఎమ్మెల్యేలైనారు ఒకనైతే పాపం ఒకసారి మంత్రి ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి మున్సిపల్ చైర్మన్ మరి వీళ్ళంతా ఏమన్నా చేసిన సాధించారు ఎట్లా అంటే పాపము ఒక ఆయన ఒక్కోడ్ అధ్యక్షునితో లెటర్ తీసుకొచ్చి ఇక్కడ ఒక్కోడు భూమి అమ్మినాడు మీకేమైనా సిక్కు ఉందా కొంచెం అన్న అని రేపొద్దున మీరు చచ్చిపోతే మీ గోరిదరి వచ్చి కుల్దరు చెప్పడానికన్నా ఒకనిగా మనసు ఒప్పల్లా కదా రే ఈయన మరగాయరే పాప త్యాగి కరే అని చెప్పేసి మర్యాద మరగా చాలా అని చెప్పుకోకూడదు కదా కొంచెమైనా సిక్కు తెచ్చుకోండి అయ్యా ఆ షాజాన్ని చూసి సిక్కు తెచ్చుకోండి కొంచెం రోషమని తెచ్చుకోండి కాసన్న సిక్కు శరం పెట్టుకొని బతకండి 100 ఎకరాలు హజరత్ షహీద్ టిప్పు సుల్తాన్ రామ్దులాల్ గారు ఇచ్చిన 500 ఎకరాల భూమి అన్యా గ్రంథం ఇవ్వతే మీకు చీమో కుట్టినట్టు కూడా లేదు ఎన్నికల్లో మీకు టికెట్ వచ్చినప్పుడు మాత్రమే మీకు ముస్లింలు అనే విషయం గుర్తుకొస్తుంది టికెట్ రాకుండా పోతే మీకు ఏం కూడా గుర్తుకురాదు బాబు టికెట్ వస్తేనే మీరు ముస్లింలు అనే విషయం మీకు గుర్తుకొస్తుంది ఆయనంతా 50 ఎకరాల్లో అంత బ్రహ్మాండ డెవలప్మెంట్ చేస్తా అంటే మీరే చేయకుండా ఈ మధ్యనే టవర్ క్లాక్ దగ్గర ఈద్గాకి సంబంధించిన భూమిలో రెండు అక్రమంగా రెండు షాపింగ్ రూములు కట్టడం జరిగింది ఈ షాపింగ్ రూమ్ అక్రమంలో కదిరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులతో పాటు బయట రాజకీయ నేతలు అందరూ కలిసి కూడా 16 లక్షల రూపాయలు చేతులు మారినాయి దీన్ని కూడా వదిలిపెట్టాం మేము మా యొక్క ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ చేసినటువంటి పోరాటం భవిష్యత్ కార్యక్రమాలు మరి అచంచలంటి పోరాటంతో ప్రజల అండదండలతో ప్రజాస్వామికవాదులు సెక్యులర్ వాదులతో మేము కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ముందుకు వెళ్తాం ఇప్పుడు 400 సర్వే భూమి సర్వే చేస్తున్నారంటే మా పోరాట ఫలితమే ఇది మా ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ సాధించిన ఒక గొప్ప విజయం దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తిని
ఇవాళ ముస్లిం సామాజిక వర్గం చేసిన ఆస్తిని ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ సాధించింది ఏంటంటే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేసి ముందుకెళ్ళడానికి ఒక స్ఫూర్తిగా తీసుకుంటామని ఈ సందర్భంగా ఇన్సాఫ్ తరఫున తెలియజేసుకుంటున్నాను.